మరలా గాయపట్టణకు వచ్చాడు దేవుడు. ఎస్పెషల్లీ 8 దినములైన తర్వాత, 8 రోజులైన తర్వాత ఎవరి కోసం వచ్చాడు అంటే తోమా కోసం మాత్రమే వచ్చాడు. తోమా రా, నా గాయాలు చేయిబెట్టు, మాడుతున్నటువంటి ఆ గాయాలు చేయిబెట్టమని అన్నప్పుడు దేవుని బిడ్డ అప్పుడు అన్నాడు, నా దేవా నా ప్రభువా, నా దేవా నువ్వు దేవుడువయ్యా ప్రభువయ్యా నువ్వు అధికారమైన అప్పుడు ఒప్పుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య ఎక్కడున్నాడు అతని జీవితంలో? అవిశ్వాస జీవితాలు అంటే మరలా గాయపట్టడానికి వచ్చాడు. అతని అవిశ్వాసాన్ని తొలగించడానికి, అతనిలో ఉన్నటువంటి అవిశ్వాసపు కోటలు బ్రద్దలు కొట్టడానికి మరలా రక్తం కాసడానికి వచ్చాడు, మరలా గాయపట్టడానికి వచ్చాడు ఆయన కోసం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అప్పుడు బయలుదేరాడండి ఒంటరిగా. ఆ పరిస్థితి చూసిన తర్వాత ఒంటరిగా బయలుదేరాడు. ఎక్కడికంటే భారతదేశానికి బయలుదేరాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేశం చూస్తే గాని నమ్మదు. దేవుడు అక్కడ ఉన్నాడని ఒక ఇమేజ్ ఉంటే గాని నమ్మదు. మన దేశం విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నారా అంటే నిగ్రహం కోసం. దేవుడు ఉన్నాడని తెలియాలి కదా మనకి. ఉండకుండా మేము ఎట్లా నమ్ముతాం? గాల్లో దేవుడు దేవుడు అనలేం. మాకంటూ ఒక రూపం కనబడాలి. అది ఏమన్నా కానీ, అది ఏ రూపం అన్నా కానీ, చాపే కానీ, కుక్కే కానీ, పందే కానీ, లేకపోతే కోతే కానీ, లేకపోతే ఏదన్నా కానీ, ఒక రూపం ఉంటేనే మేము నమ్ముతాం అని చెప్పేసి ఉంటే కానీ నమ్మనటువంటి దేశాన్ని తీసుకొచ్చాడు దేవుడు. అక్కడికి వచ్చేసాడు. సో ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళందరూ కూడా చూస్తున్న వాటిని ఆరాధించేటువంటి వాళ్ళు. కేరళ వచ్చాడంట. కేరళ సముద్ర తీరానికి వచ్చినప్పుడు చాలామంది బ్రాహ్మిన్స్ వాళ్ళు సముద్రంలో నీళ్లు సూర్య నమస్కారం చేసుకుంటా కనబడుతున్న సూర్యుని, ఉదయిస్తున్న సూర్యుని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు చెప్పాడంట, ఇదిగో మీరు కనబడుతున్నటువంటి సూర్యుని పూజిస్తున్నాడు, కానీ ఇంతకంటే కోటి సూర్యుల తేజస్సు గలటువంటి ఇంకొక దేవుడు ఉన్నాడు మీకు తెలుసా అని అడిగాడు. ఎవరు అని అంటే క్రీస్తు అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు. చూడకుండా ఎలా నమ్ముతాం మేము? మాకేదైనా సూచన కావాలంటే సరే మీరు కానీ ఈ సూర్యుడికి నీళ్లు వేస్తున్నప్పుడు ఆ నీళ్లు మరలా కిందికి సముద్రంలో పడుతున్నాయి కదా, మీరు అర్చన చేసేటప్పుడు సూర్యదేవుడికి నమస్కారం చేసేటప్పుడు నీళ్లు పైకి తల్లుతున్నారు, అవి మరలా పడుతున్నాయి కింద, కానీ ఇప్పుడు నువ్వు కోటి సూర్యుల కంటే తేజస్సు గల దేవుడు ఆ నీళ్లు పడకుండా అప్పుడు అక్కడే ఆపుతాడు, నమ్ముతారా మీరు అంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. అవునా, నీళ్లు పడకుండా దేవుడు ఆపుతాడా? అంత శక్తిమంతుడా? సరే కానీ అని అన్నారు. ఈసారి క్రీస్తును తలుసుకొని వెయ్యండి నీళ్లు అన్నాడు. ఆయన కోటి సూర్యుల తేజస్సు కంటే ప్రభావం కలిగినటువంటి సూర్యుడు. అంత మాత్రమే కాదు, ఆయన నీతి సూర్యుడు అని ప్రకటించి ఆ సూర్యుడి మీద ఒక ప్రసంగం చేసి ఆ తర్వాత నీళ్లు వేయమంటే నీళ్లు వేస్తే అక్కడే ఆగిపోయినాయంట ఆ నీళ్లు. దాన్ని చూసి అప్పటికప్పుడు ఈ కోటి సూర్యుల తేజస్సు కంటే గొప్ప దేవుడు క్రీస్తుని నమ్మి ఆ రోజున వాళ్ళు దేవుని బిడ్డ దేవునికి తమ హృదయాన్ని ఇచ్చి విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత నుంచి కేరళ రాష్ట్రంలో అద్భుతమైన పరిచయం జరగడం మొదలైపోయింది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కేరళ, తమిళనాడు మొత్తం ఆ రెండు రాష్ట్రాల్లో అద్భుతమైన పరిచయం జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఏ స్టేట్లో ఏ దేశంలోనైనా మారుమూల ప్రాంతాల్లోకి, భయంకరమైనటువంటి అపోజిషన్ ఉన్న ప్రాంతాల్లోకి, అడవుల్లోకి ఎవరు వెళ్తున్నారో తెలుసా? మిషనరీలు, కేరళ ప్రజలు. వాళ్ళంటారు, మేము ఎక్కడ దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాం. ఆడపిల్లలు కూడా నర్సెస్ లాగా, పరిచారకుల్లాగా, నన్స్ లాగా, కేరళలో ఉన్నటువంటి నన్స్ ఇంకెక్కడ ఏ దేశంలో కానీ ఏ స్టేట్లో కానీ లేరండి. దేవుని కోసం సమర్పించబడి ఎక్కడికైనా వెళ్ళి ఎవరు తెలియనటువంటి వాళ్ళ మధ్యలో కానీ, భాష తెలియకపోయినా వచ్చిన భాష మాట్లాడుకుంటైనా వాళ్ళు తమ వృత్తిని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏంటి ఇంత త్యాగం ఆ గడ్డ మీద ఎలా వచ్చింది? ఇంత త్యాగం ఆ గడ్డ మీద ఎలా వెలిసింది అంటే, అదిగో ఒకప్పుడు చూస్తే కానీ నమ్మనటువంటి ఒక వ్యక్తి దేవుని కన్ను లారా చూసి వచ్చాడు. అవిశ్వాసపు కోటలు బ్రద్దలు చేయబడి మిషనరీగా దేవుని విశ్వాసం చేత పట్టుకొని మిషనరీగా వచ్చాడు. ఆ తర్వాత తోమా చంపబడ్డాడు మెడ్రాస్ పట్టణంలో. చంపబడిన చోట దేవుని బిడ్డ అతని రక్తం ఆ స్టేట్లో ఒలికింది. అక్కడ ఇక్కడ ఆయన అక్కడ పరిచర్య చేస్తూ ఇక్కడ మరణించి రెండు స్టేట్స్ని కదిలించాడు. తమిళనాడులో జరిగే ఆరాధన, తమిళనాడులో ఉన్నటువంటి శక్తివంతమైన స్థుతి ఆరాధన, కేరళలో ఉన్నటువంటి త్యాగపూరితమైనటువంటి మిషనరీ లైఫ్, ఈ రెండు కూడా ప్రియ దేవుని బిడ్డ ఒక వ్యక్తి యొక్క రక్తము పెట్టిన మొర్రను బట్టి, ఆక్రంతనను బట్టి ఆ రెండు రాష్ట్రాలు ఈ విధంగా మార్చబడ్డాయి. ఆ మధ్య ఒక రాజస్థాన్ నుంచి ఒక బ్రదర్ వచ్చాడు.
నేను అన్నాను, బ్రదర్ రాజస్థాన్లో పరిచర్య ఎలా జరుగుతుంది, అక్కడ కొంచెం అపోజిషన్ ఉన్నట్టుంది, ఎక్కువ దేవుణ్ణి నమ్మనట్టున్నారు కదా, అక్కడ ఎలా ఉంది బ్రదర్, అక్కడంతా చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి కదా అంటే బ్రదర్ చెప్పాడు, పైకి కనబట్టలేదు కానీ లోపల లోపల మాత్రం భయంకరమైన పరిచర్య జరుగుతుంది సిస్టర్ అన్నాడు. చాలా సంతోషం వేసింది నాకు. ఎలా జరుగుతుంది అంటే కేరళ నుంచి చాలామంది పాస్టర్స్ వచ్చారు అక్కడికి. ఎక్కడ దేవుని సేవ లేదు అక్కడ కేరళలో నుంచి చాలామంది మిషనరీస్ వచ్చారు. అడవుల్లో, కొండల్లో, కోనల్లో, ఎడారుల్లో వాళ్ళకున్నటువంటి అన్ని సౌఖ్యాలు విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తున్నారు. నిజానికి కేరళ భూతాల స్వర్గం అంటారు. అక్కడ చల్లదనం, అక్కడ తోటలు, అక్కడ ఉన్న చలయేర్లు, అక్కడ ఉన్నటువంటి చల్లని వాతావరణం, వర్షపాతం, నిజంగా అక్కడ ఉన్న పంటలు ఎక్కడా లేవు. అక్కడ ఉన్న సౌందర్యం, వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, ఎంత నిగనిగలాడుతూ ఉంటారు, ఎంత బాగుంటారు. వాళ్ళందరూ కూడా తమ సౌందర్యాన్ని త్యాగం చేసి, తమ కొన్ని సౌఖ్యాలను త్యాగం చేసుకొని, అన్నీ విడిచిపెట్టి విశ్వాసంతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో వెళ్ళి అనేక చోట్ల పరిచర్య చేస్తూ ఉన్నారు.